మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళకారుడు మా శ్రీనివాసుడు. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పనికొచ్చానరా? ఏం తెలియదులే, కూర్చుందంట నాయనా. అనగనగా ఒక రాజు ఉన్నాడంట, ఆ రాజు దగ్గర నుండి కొడుకులంట. ఏం కథ చెప్పాలబ్బా? మీ బకర్ చెప్తాలే. 30 ఏళ్ళ క్రితము మన ఊరి పేరు ఎగ్గోని కాదురా, అప్పట్లో మన ఊరి పేరు ఏంటి, ఒక్క మనిషిని ఇంత ఘోరంగా చంపుతారా అనుకుంటున్నారా? మనం నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఇటువంటి కూనీలు ఈ రాయలసీమలో ప్రతిరోజు జరిగే సర్వసాధారణమైన విషయం. యజ్ఞాపురంలో జరిగే ఈ హత్యలు కుతంత్రాల గురించి పూర్తిగా తెలియాలంటే ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. అతని పేరు రామన్న. ఊరికి ఎటువంటి కష్టం వచ్చినా సాయం చేయడానికి ముందుంటాడు. అనితర సాధ్యుడు, అపర భైరాగి. యజ్ఞాపురంలో గొడవలు హత్యలు జరగకూడదని ఎప్పుడూ శాంతిని ఆశించే వ్యక్తి. రామన్నకి మహాశివుడు అంటే ఎంత ప్రాణమో, యజ్ఞాపురం అన్నా అందులోని మనుషులన్నా అంతే ప్రాణం. మంచి ఉన్న చోటే చెడు కూడా ఉన్నట్లు ఈ ఊరిలో కూడా ఒకడు ఉన్నాడు. అతడి పేరే కొండారెడ్డి.
ఇతడే ఈ ఊరి ప్రెసిడెంట్. చెప్పురా రామన్న, ఏంటి విషయం? ఈ కొండారెడ్డి గాడు మా భాషను చంపినాడు, మాకు న్యాయం జరగాలి. ఏమిరా కొండారెడ్డి రామన్న చెప్పేది నిజమేనా? అవు, మేము జంగా ఏమి ఇస్తావు ఇప్పుడు? కథ ఏంది రే, ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏ కొండారెడ్డి, వరం మారినా తత్వం మారలే. ఆయన కూడా నీలాగే రెచ్చిపోయి కుక్క సాగు వచ్చాడు, నువ్వు సత్సావా? ఇదంతా కాదు, మాకు న్యాయం జరగాలి. ఊర్లో ఇద్దరు ఇట్లాగే కలిసింటే గొడవ పడతారు, కానీ నేను ఊర్లో ఉండి బహిష్కరిస్తాను. కదరా, మళ్ళా ఎందుకు వచ్చినావు? రాజకీయం పుట్టినదే మా ఇంట్లో. నిన్న కాక ముందు వచ్చి నన్ను ఊరించే లేకపోతే మంచిగా. ఏమిరా తాగొచ్చినావా? అవును తాగొచ్చాను, కానీ ఈసారి మందు కాదు, పచ్చి పగ. అన్నా అన్నా, బండాబన్నా అన్నా, బండావు అన్నా. ఆ కొండారెడ్డి గారు మన ప్రెసిడెంట్ని చంపాడన్నా. అన్నా అరే పోట, నామినేషన్ పోదాం, మనం పోదాం. సరే పోదాం. నిన్ను పిలిచి వేణు గానమై. చెప్పు తమ్ముడు, బాగున్నావా? బాగున్నా. బాగున్నా. ఎప్పుడొస్తున్నా ఊరికి?
భాషకు పోనీ ఇంకెక్కడ భాష మళ్ళీ తర్వాత ఏమైంది నాన్న తర్వాత రన్ రా